హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. స్ప్లిట్ ఎండ్స్ అంటే చిట్లిన వెంట్రుకలు. ఈ చిట్లిన వెంట్రుకల్ని ఇంట్లోనే ఈజీగా మనం ట్రిమ్ చేసుకోవచ్చు. మరి అది ఎలానో ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు, ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసానంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. చూడండి, ఇక్కడ ఈ హెయిర్ అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. పైనుంచి కింద వరకు నేను చూపిస్తున్నాను, హాఫ్ హెయిర్ వరకు కూడా మొత్తము స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి. చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయాయో ఈ హెయిర్. ఈ హెయిర్ని ఇప్పుడు మనం ట్రిమ్ చేయబోతున్నాం, అంటే స్ప్లిట్ ఎండ్స్ అన్నీ కూడా మనము కట్ చేయబోతున్నాం. హెయిర్ ఎక్కడ వరకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయో అక్కడ వరకు మాత్రమే మనం ట్రిమ్ చేసుకోబోతున్నాము. మరి అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, హెయిర్ అయితే మొత్తం నేను చిక్కులు లేకుండా దువ్వేశాను. తర్వాత మనం ఇలా చిన్న చిన్న పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. ఇలా పార్ట్స్ డివైడ్ చేసుకొని హెయిర్ని ఇలా మెలితిప్పుకోవడమే అన్నమాట. ఇది ఒకరి సహాయం లేకపోయినా కూడా ఎవరి స్వతహాగా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. చక్కగా ఖాళీగా కూర్చున్నప్పుడు హెయిర్ ఇట్లా ముందుకు వేసుకుంటూ కొద్ది కొద్దిగా హెయిర్ తీసుకుంటూ చేసుకోవచ్చు. ఇలా మెలితిప్పిన తర్వాత ఒకసారి వేళ్లతో ఇలా అన్నారంటే స్ప్లిట్ ఎండ్స్ ఇంకా లోపల వైపు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. చూడండి, అన్నీ పక్కకు వచ్చేసాయి కదా. ఇవన్నీ కూడా ఇలా సిజర్స్తో కట్ చేసుకోవడమే అన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా మనము స్ప్లిట్ ఎండ్స్ని ట్రిమ్ చేసుకోవచ్చో. చెప్పాను కదా, ఒకరి సహాయం లేకుండా కూడా ఎవరంతటా వాళ్ళు ఇలా స్ప్లిట్ ఎండ్స్ని ట్రిమ్ చేసుకోవచ్చు. ఇలా నేను హెయిర్ అంతా కూడా ట్రిమ్ చేసేసి ఫైనల్లో హెయిర్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇలా హెయిర్ అంతా కూడా ట్రిమ్ చేయాలంటే టైం పడుతుంది. హెయిర్ అంతా కూడా చేసి వీడియో తీయాలంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది, మీకు చూడడానికి కూడా విసుగొచ్చేస్తుంది అన్నమాట. అందుకే నేను మొత్తం చూపించట్లేదు, జస్ట్ ప్రాసెస్ ఇలా చేసుకోవాలని మాత్రమే చూపిస్తున్నాను. ఫైనల్లో హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ అన్నీ పోయిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది మాత్రమే మీకు చూపిస్తాను. చూడండి, హెయిర్కి ఉన్న స్ప్లిట్ ఎండ్స్ అన్నీ అంటే చిట్లని వెంట్రుకలు అన్నీ కూడా ట్రిమ్ చేసేసాము. ఫైనల్గా హెయిర్ అయితే ఇలా ఉంది. పైనుంచి కింద వరకు చూపిస్తున్నాను, చూడండి మొత్తం క్లియర్ అయిపోయాయి. ఇంత ఈజీగా మనం ఇంట్లోనే స్ప్లిట్ ఎండ్స్ని ట్రిమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి మన స్వీట్ అండ్ షార్ట్ వీడియో అండ్ యూజ్ఫుల్ వీడియో కూడా కదా. మరి నా వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ.